हाय फ्रेंड्स, वेलकम टू डीएससी स्टूडेंट्स लाइब्रेरी। अंदर की शुभोदय। डेली मॉर्निंग चैलेंज टेस्ट को स्वागत। अच्छे मॉर्निंग चैलेंज टेस्ट भागना मैं रायबोये एग्जाम टापिक पदव तरगति बायोलॉजी नीं एडव लेसन जीवक्रिय समन्वय अने टापिक पार्ट वन एग्जाम मीकंदर आल द बेस्ट। మొదటి ప్రశ్న, రక్తంలో దేని స్థాయి తగ్గిపోతే మనకు ఆకలి సంకేతాలు ఉత్పత్తి అవుతాయి? ఆప్షన్ 1 గ్లూకోజ్, ఆప్షన్ 2 లవణాలు, ఆప్షన్ 3 పిండి పదార్థాలు, ఆప్షన్ 4 సుక్రోజ్। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। రక్తంలో దేని స్థాయి తగ్గిపోతే మనకు ఆకలి సంకేతాలు ఉత్పత్తి అవుతాయి అంటే అందుకు సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతే। రెండో ప్రశ్న, ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేసే హార్మోన్, ఆప్షన్ 1 గాస్ట్రిన్, ఆప్షన్ 2 క్రియాటిన్, ఆప్షన్ 3 గ్రీలిన్, ఆప్షన్ 4 లెప్టిన్। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేసే హార్మోన్, ఏ హార్మోన్ ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేస్తుందంటే అందుకు సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గ్రీలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది। మూడవ ప్రశ్న, ఆహార పదార్థాల రుచులు ఏ రూపంలో ఉన్నప్పుడు సులభంగా గుర్తించవచ్చు? ఆప్షన్ 1 ద్రవ రూపం, ఆప్షన్ 2 ఘన రూపం, ఆప్షన్ 3 వాయు రూపం, ఆప్షన్ 4 పైవన్ని। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు। ఆహార పదార్థాలు మనకు రుచి తెలియాలంటే ఏ రూపంలో ఉన్నప్పుడు సులభంగా తెలుస్తాయంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ద్రవ రూపంలో ఉన్నప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు। నాలుగవ ప్రశ్న, ఆకలి కోరికలు దాదాపు ఎన్ని నిమిషాల వరకు కొనసాగుతాయి? ఆప్షన్ 1 30 నుండి 45 నిమిషాలు, ఆప్షన్ 2 15 నుండి 30 నిమిషాలు, ఆప్షన్ 3 30 నుండి 35 నిమిషాలు, ఆప్షన్ 4 40 నుండి 45 నిమిషాలు। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు। ఆకలి కోరికలు ఎంతసేపు కొనసాగుతాయి అంటే ఎన్ని నిమిషాల వరకు అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 30 నుండి 45 నిమిషాల వరకు। ఐదవ ప్రశ్న, ఇవాన్ పావ్లోవ్ ఏ దేశ శాస్త్రవేత్త? ఆప్షన్ 1 ఆస్ట్రియా, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 అమెరికా। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇవాన్ పావ్లోవ్ యొక్క దేశం ఏది అంటే ఐదో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రష్యా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త। ఆరవ ప్రశ్న, జపనీయుల వంటకపు రుచి, ఆప్షన్ 1 హాచింగ్, ఆప్షన్ 2 ఉమామి, ఆప్షన్ 3 మెటాలిక్ టేస్ట్, ఆప్షన్ 4 ఏది కాదు। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। జపానీయుల వంటకపు రుచి ఏది అనేటువంటి ప్రశ్న మీ ముందు ఉంది। ఆరో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఉమామి। ఏడవ ప్రశ్న, మానవుడు మినహా మిగతా క్షీరదాలలో లాలాజల గ్రంథుల సంఖ్య, ఆప్షన్ 1 6 జతలు, ఆప్షన్ 2 2 జతలు, ఆప్షన్ 3 3 జతలు, ఆప్షన్ 4 4 జతలు। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। మానవుడు మినహా మిగతా క్షీరదాలలో లాలాజల గ్రంథుల సంఖ్య, మానవుల్లో అయితే 3 జతలు ఉంటాయి, క్షీరదాలలో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 4 జతలు। ఎనిమిదవ ప్రశ్న, మానవుడు ఒక రోజులో ఉత్పత్తి చేసే లాలాజలం ఎంత? ఆప్షన్ 1 2 లీటర్లు, ఆప్షన్ 2 3.5 లీటర్లు, ఆప్షన్ 3 1 నుండి 1.5 లీటర్లు, ఆప్షన్ 4 ఏది కాదు। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। మానవుడు ఒక రోజులో ఉత్పత్తి చేసే లాలాజలం ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 1 నుండి 1.5 లీటర్ల వరకు ఉత్పత్తి చేస్తాడు। తొమ్మిదవ ప్రశ్న, దవడలోని అంతర కండరాల కదలికలను నియంత్రించే నాడి, ఆప్షన్ 1 ఆరవ కపాల నాడి, ఆప్షన్ 2 ఏడవ కపాల నాడి, ఆప్షన్ 3 పదవ కపాల నాడి, ఆప్షన్ 4 ఐదవ కపాల నాడి। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। దవడలోని అంతర కండరాల కదలికలను నియంత్రించే నాడి ఏదండి? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఐదవ కపాల నాడి। పదవ ప్రశ్న, జీర్ణాశయం 50% ఖాళీ కావడానికి పట్టే సమయం, ఆప్షన్ 1 3 నుండి 4 గంటలు, ఆప్షన్ 2 2.5 నుండి 3 గంటలు, ఆప్షన్ 3 4 నుండి 5 గంటలు, ఆప్షన్ 4 6 గంటలు। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు। జీర్ణాశయం 50% ఖాళీ కావడానికి పట్టే సమయం ఎంత అంటే అందుకు సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 2.5 నుండి 3 గంటలు। పదకొండవ ప్రశ్న,
నాలుగు నుండి ఐదు గంటల తర్వాత జీర్ణాశయం ఎంత శాతం ఖాళీ అవుతుంది? ఆప్షన్ 1 100%, ఆప్షన్ 2 80%, ఆప్షన్ 3 80%, 85%, ఆప్షన్ 4 50%. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాలుగు నుండి ఐదు గంటల తర్వాత జీర్ణాశయం ఎంత శాతం ఖాళీ అవుతుందంటే ఆప్షన్ 1 100% ఖాళీ అవుతుంది. 12వ ప్రశ్న, నోటి కుహరంలోని ఆహారం ముద్దను ఏమంటారు? ఆప్షన్ 1 కైల్, ఆప్షన్ 2 బోలస్, ఆప్షన్ 3 ఖైమ్, ఆప్షన్ 4 పైవన్ని. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నోటి కుహరంలోని ఆహారం ముద్దను ఏమంటారు అంటే 12వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బోలస్ అంటారు. 13వ ప్రశ్న, చిన్న ప్రేగులో పూర్తిగా ఆహారం జీర్ణం కావడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 కైల్, ఆప్షన్ 2 బోలస్, ఆప్షన్ 3 ఖైమ్, ఆప్షన్ 4 ఒకటి లేదా 3. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కైల్ అంటారు. 14వ ప్రశ్న, ఆహార వాహిక లోపలి పొరలో ఏ కండరాలు ఉంటాయి? ఆప్షన్ 1 స్తంభాకార కండరాలు, ఆప్షన్ 2 వలయాకార కండరాలు, ఆప్షన్ 3 నునుపు కండరాలు, ఆప్షన్ 4 అంతర కండరాలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆహార వాహిక లోపలి పొరలో ఏ కండరాలు ఉంటాయంటే అందుకు సమాధానం ఆప్షన్ 2 వలయాకార కండరాలు ఉంటాయి. 15వ ప్రశ్న, రుబ్బురోలు ప్రయోగం దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 ఆహార వాహిక, ఆప్షన్ 2 నాలుక, ఆప్షన్ 3 జీర్ణాశయం, ఆప్షన్ 4 వాసన. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రుబ్బురోలు ప్రయోగం దేనికి సంబంధించింది అంటే అందుకు సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, జీర్ణాశయానికి సంబంధించింది. 16వ ప్రశ్న, వాము జీలకర్ర ప్రయోగం దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 పెద్ద ప్రేగు, ఆప్షన్ 2 చిన్న ప్రేగు, ఆప్షన్ 3 జీర్ణాశయం, ఆప్షన్ 4 రుచి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వాము జీలకర్ర ప్రయోగం దేనికి సంబంధించింది అంటే 16వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రుచి, నాలుకకు సంబంధించింది. 17వ ప్రశ్న, జీర్ణక్రియలో స్రవించబడే బలమైన ఆమ్లం? ఆప్షన్ 1 హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ 2 నైట్రిక్ ఆక్సైడ్, ఆప్షన్ 3 సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఆప్షన్ 4 అమ్మోనియం హైడ్రాక్సైడ్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జీర్ణక్రియలో స్రవించబడే హార్మోన్, ఏ హార్మోన్ స్రవిస్తుందంటే అందుకు సమాధానం ఆప్షన్ 1 హైడ్రోక్లోరిక్ ఆమ్లం. 18వ ప్రశ్న, క్లోమరసం ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్? ఆప్షన్ 1 గ్రీలిన్, ఆప్షన్ 2 సెక్రెటిన్, ఆప్షన్ 3 గ్యాస్ట్రిన్, ఆప్షన్ 4 ఏది కాదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. క్లోమరసం ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది అంటే అందుకు సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సెక్రెటిన్. 19వ ప్రశ్న, ఆంత్రచూషకాల కదలికలను ప్రేరేపించే హార్మోన్? ఆప్షన్ 1 ఎంటెరోగ్యాస్ట్రిన్, ఆప్షన్ 2 సెక్రెటిన్, ఆప్షన్ 3 క్రియాటిన్, ఆప్షన్ 4 ఏది కాదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఆంత్రచూషకాల కదలికలను ప్రేరేపించే హార్మోన్ ఏది అంటే అందుకు సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు. 20వ ప్రశ్న, జీర్ణనాళంలోని ఏ వ్యవస్థను శాస్త్రవేత్తలు రెండవ మెదడుగా పిలుస్తారు? ఆప్షన్ 1 నాడీ వ్యవస్థ, ఆప్షన్ 2 శ్వాస వ్యవస్థ, ఆప్షన్ 3 జీర్ణ వ్యవస్థ, ఆప్షన్ 4 పైవన్ని. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జీర్ణనాళంలోని ఏ వ్యవస్థను శాస్త్రవేత్తలు రెండవ మెదడుగా పిలుస్తారంటే అందుకు సమాధానం ఆప్షన్ 1 నాడీ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి డైలీ మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్. మీరందరూ కూడా చక్కగా రాసి ఉంటారని భావిస్తున్నాను. అయితే రేపు రాయబోయే ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే 10వ తరగతి బయాలజీ నుండి జీవక్రియలలో సమన్వయంలోనే మనం పార్ట్ 2గా ఎగ్జామ్ రాసుకుందాం. మీరందరూ కూడా ఆల్ ద బెస్ట్ మరియు థ్యాంక్స్.